నమస్కారం అండి. ఏ పనులు చేపట్టినా సరే సజావుగా సాగిపోవడానికి, అంటే చాలామందికి పనులు మొదలు పెట్టాక చాలా విఘ్నాలు ఎదుర్కొంటూ ఉంటారు. అంటే పనులు మొదలవుతూనే వాళ్ళకి ఆదిలోనే హంసపాద అన్నట్టు మొదలుపెట్టిన పని ఆదిలోనే ఆగిపోవడము. సపోజ్ కొంతమంది గృహారంభం చేస్తారు, శంకుస్థాపన చేస్తారు, ఫస్ట్ డే వర్క్ చేస్తారు, నెక్స్ట్ డే నుంచి ఆ పని ఆగిపోతూ ఉంటాయి. కొంతమంది బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటారు, వాళ్ళు అంటే ఫండ్స్ అక్యుములేట్ చేసుకున్న ప్రాసెస్లో వాళ్ళకి డిలే అవ్వచ్చు. ఒక్కోసారి ఫండ్స్ అన్నీ అక్యుములేట్ చేసుకున్న వీళ్ళకి అనుకోని అవాంతరం, అంటే సపోజ్ కొంతమందికి ఆ టైంలో హాస్పిటలైజ్ అవ్వడం, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటలైజ్ అయ్యి, ఇవి ఏదైతే బిజినెస్ కోసము డబ్బులన్నీ సమకూర్చుకుంటారో అవి హాస్పిటల్స్కి కట్టాల్సి వచ్చి, ఇక వీళ్ళు మళ్ళీ ఆ బిజినెస్ అనేది పోస్ట్పోన్ అవ్వడం, ఇలాంటివన్నీ అంటే పనుల్లో ఆటంకం అనండి, పనుల్లో డిలేస్ అనండి. వీటికి అసలు మేజర్గా కారణాలు ఏంటి, వీటిని మనం ఏ రకంగా వీటిని అధిగమించుకోవచ్చు అనే విషయం తెలుసుకున్నాము. మనకి పనుల్లో ఆటంకాలంటే మనం మామూలుగా జనరల్గా మనం జ్యోతిష కోణంలో చూడాలంటే పంచమ స్థానం చూడాలి. ఎందుకంటే పంచమ స్థానం నుంచి మనం మన పనులు సజావుగా సాగుతాయా, డిలేఫుల్గా ఉంటుందా అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. పంచమంలో ఎప్పుడైనా సరే శనీశ్వరుడు ఉన్నా లేకపోతే రాహుకేతువులు ఉన్నా, కేతు ఉంటే ఏంటంటే అడుగడుగున ఆటంకాలు, వీళ్ళకి ప్రతిదీ జీవితంలో వెంట్రుక వాసులో తప్పిపోతూ ఉంటుందండి. అంటే ఒక రకంగా ఎండమావి చందమని చెప్పొచ్చు, ఇంకో రకంగా వెంట్రుక అంటే మొత్తం వీళ్ళకి చేతిదాకా వస్తుంది, ఎవరో గద్దలాగా వచ్చేసేసి ఎగరేసుకొని పోతూ ఉంటారు వీళ్ళకి వచ్చే ఆపర్చునిటీస్. సో ఎప్పుడైనా సరే పంచమంలో కేతు భగవాన్ ఉన్న, అంటే పంచమ స్థానం ఎప్పుడు ఎఫెక్షన్ పడకూడదని. అండ్ కొంతమందికి పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నా గురుడు ఉన్నా వీళ్ళు పట్టిందల్లా బంగారం అయిపోతుంది, అంటే వీళ్ళు ఏ పని అనుకోవడమే తడువు. సో సపోజు ఆ శుక్రుడు గురుడు ఉన్న నక్షత్రం కనుక శనీశ్వరుడు నక్షత్రం అయితే వీళ్ళు ముందు, అంటే వీళ్ళకి ఏ పని చేపట్టినా తొందరగానే అయిపోతున్నాయి, కానీ వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకోరు ఆ పని చేయడానికి, చేద్దాంలే చూద్దాంలే ఇలా నాంచుడు దూరంతోనే సగం జీవితం గడిపేస్తూ ఉంటారన్నమాట. సో ఎలోన్గా గురుడు శుక్రుడుని మంచి నక్షత్రాల్లో కనుక ఉంటే అలాంటి వాళ్ళు ఏ పని చేపట్టినా పట్టిందల్లా బంగారం అవుతుంది, వాళ్ళ పనులన్నీ నిర్విఘ్నంగా సాగిపోతాయని చెప్పచ్చు. అండ్ పంచమ స్థానం మీద శుభగ్రహ దృష్టి పడ్డా కూడా వాళ్ళకి ప్రథమంలో కొన్ని ఆటంకాలు వచ్చినా, సపోజ్ ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉంటారు, కొంతమంది గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ట్రై చేసేవాళ్ళు ఉంటారు, సరే ఏ పని అనుకున్నా సరే వాళ్ళకి స్టార్టింగ్లో 2-3 సార్లు ఆటంకాలు వచ్చినా తర్వాత విజయలక్ష్మి అనేది వాళ్ళకి సంప్రాప్తిస్తుంది 100%. ఇది పంచమ స్థానం అత్యద్భుతంగా ఉన్న వాళ్ళకైతే అసలు ఫస్ట్ అటెంప్ట్లోనే ఎగ్జామ్స్ పాస్ అవ్వడం అండ్ వాళ్ళు పట్టిందల్లా బంగారం అవ్వడం ఇది కూడా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఈ ఆటంకాలు వచ్చేది పంచమ లాభస్థానాలు మనం చూడాలి కాబట్టి. సో వీటిలో అంటే అందరికీ ఇది చూసుకోవడం తెలియదు కాబట్టి, సపోజ్ వీళ్ళకి ప్రతి పనుల్లో ఆటంకాలు, ఏది మొదలు పెట్టినా సరే అది సరిగ్గా ప్రాసెస్ అవ్వకపోవడము. కొంతమంది బిజినెస్ మొదలు పెడతారు అంటే అక్కడ వాళ్ళకి పంచమ స్థానం బాలేకపోయినా గోచార రీత్యా గ్రహస్థితులు అనుకూలంగా ఉంటాయి కనుక వాళ్ళకి ఆ దోషం ఆపాదించబడదనమాట. సో అంటే జన్మ గ్రహస్థితులు గోచార గ్రహస్థితులు ఓవర్లాప్ చేస్తాయి కాబట్టి ఆ టైంలో వాళ్ళు బిజినెస్ మొదలు పెట్టేస్తారు, స్మూత్గానే మొదలు పెట్టేస్తారు. అంటే ఫండ్స్ వీళ్ళకైనా రావచ్చు, అనుకోని ధనప్రాప్తి వల్ల వీళ్ళకి ఆ టైంలో ఏదో ఒక బిజినెస్లో వాళ్ళు పెట్టుబడి పెట్టడం, లేదంటే కొంతమంది ఫ్రెండ్స్ సహకారంతో బిజినెస్ పెడతారు. కానీ ఆ తర్వాత ఆ గోచారంలో ఆ ప్లానెట్ అక్కడి నుంచి మూవ్ అయినా, ఆ ఆస్పెక్ట్ అంటే ప్లానెట్ దృష్టి అక్కడి నుంచి మూవ్ అయినప్పుడు ఇక వీళ్ళకి ఆ బిజినెస్ అనేది ఇంకా ఆ మధ్యలోనే ఆగిపోవడం, కానీ లేకపోతే కనుక లాస్లు ఎక్కువ చూడడము, లేకపోతే బ్రేక్ ఈవెన్లో బిజినెస్ వెళ్ళిపోవడం, ఆశించినంత ప్రాఫిట్స్ వాళ్ళకి రావన్నమాట. సో ఇవి కూడా మనం చూడాలి. అంటే గోచర గ్రహస్థితులు చూడాలి, మన జన్మ గ్రహస్థితులు చూడాలి, అండ్ దానికి సపోర్టింగ్గా మనకి ఎప్పుడైనా సరే ఈ గోచరమే కానివ్వండి, జన్మగ్రహస్థితులే కానివ్వండి, దశ అంతర్దశలు కూడా సపోర్టింగ్గా ఉంటేనే మనకు అన్ని క్లబ్ అయ్యి బాగా మనకి అక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వడానికైనా సరే, మనకు ఉత్తమ ఫలితాలు ఇవ్వడానికైనా సరే అనువుగా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఎప్పుడైనా సరే పనుల్లో ఆటంకాలు అంటే ఇవన్నీ మనం పక్కన పెట్టేసేసి, ఎవరైతే పనుల్లో భంగం ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళు చిన్న ప్రక్రియ చేయడం ద్వారా ఈ పనుల్లో ఆటంకాలు అనేవి తప్పించుకోవచ్చండి. వీళ్ళు ప్రతి నెల వచ్చే పౌర్ణమి తిథి అండ్ ప్రతి నెల వచ్చే అమావాస్య తిథి, ఈ 2 తిథుల రోజు వీళ్ళ పితృగణానికి అంటే వీళ్ళ ఇంట్లో వీళ్ళ తాత ముత్తాతలు కానీ ఎవరైనా స్వర్గస్థులు అయి ఉంటే, సపోజ్ కొంతమందికి వాళ్ళ నాన్నగారు కూడా స్వర్గస్థులైన వాళ్ళు ఉంటారు, సో అలా హరి సాన్నిధ్యం చేరిన వీళ్ళ పెద్దల పేరు మీద ఆ రోజు దేవాలయంలో కానీ ఆర్ఫనేజ్ అంటే అనాథాశ్రమంలో కానివ్వండి, దేవాలయంలో కానివ్వండి, వారి పేరు మీద బియ్యం బస్తాను, బెల్లము,
ఏదో ఒకటి అంటే ఫుడ్కి సంబంధించినవి సమర్పించడం వల్ల వీళ్ళకి పనుల్లో ఆటంకాలు లేకుండా సజావుగా సాగిపోతుంది. అంటే వీళ్ళు ఈ డొనేట్ చేసేది వాళ్ళ పేరు మీదే చేయాలి, వీళ్ళ ఇంట్లో పెద్దల పేరు మీదే చేయాలి. ఎవరైతే స్వర్గస్థులైన పెద్దలు ఉంటారో వాళ్ళ పేరు మీద కనుక చేస్తే కనుక పితృగుణం, ఎందుకంటే పనుల్లో మేజర్ మనకి అబ్స్టాకిల్స్ రావడానికి మేజర్ ప్లానెట్ చేసేసి కీ ప్లానెట్ కేతు భగవానుడు అండి. సో ఎప్పుడైనా రాహుకేతువులు పితృగుణాన్ని మనకి సూచిస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం పితృదేవతలను సాటిస్ఫై చేయడం అంటే వీళ్ళ పేరు మీద అమావాస్య పౌర్ణముల్లో ఆర్ఫనేజెస్లో కానీ దేవాలయాల్లో కానీ అన్నదానానికి ఏదో ఒకటి మీకు తోచినంత ద్రవ్యాన్ని కానీ డబ్బు రూపంలో కానీ ఇస్తూ ఉంటే పితృగణము బ్లెస్ చేస్తుంది. సో పితృగణం బ్లెస్ చేస్తే కేతు భగవానుడు ఆటంకాలు ఇవ్వడం అనేది తగ్గించేస్తాడు అనమాట. అంటే వీళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టు అవుతుంటాయి. ఇలా ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి చేస్తూ ఉంటే కనుక 5-6 నెలల్లో డెఫినెట్గా అనుకూలతలు వచ్చి వీళ్ళు అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. సో